हेलो फ्रेंड्स, वेलकम टू फूड लवर कुकिंग चैनल। इवाला नेनु चेयबोतुन्न रेसिपी चिकेन ग्रेवी फ्राई। ई चिकेन चाला जूसी गा चाला टेस्ट गा उंटुंदी। रेसिपी एला चेयालो चूसेद्दाम। मुंदुगा नेनु हाफ केजी चिकेन तीसुकुन्नानु। दीन्नी क्लीन गा नीट चेसुकोनी कुकर लो मुंदुगा साल्ट, पसुपु, लवंगालु, कोंचेम चेक्क सन्नगा कट चेसुकुन्न उल्लिपाय मुक्कलु, पच्चिमिर्चि मुक्कलु वेसुकोनी उडिकिंचुकोवाली। ఇప్పుడు నేను పెద్ద టమాటాలు రెండు తీసుకున్నాను, వీటిని గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి। చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత చికెన్ ఈ విధంగా ఉంటుంది। ఇప్పుడు ముందుగా పాన్ తీసుకొని పాన్ లో 5 నుంచి 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కరివేపాకు వేయాలి। కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి। చికెన్ వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి। మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। దీన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి। అప్పుడు బాగా మగ్గుతుంది, ఆయిల్ లో టేస్ట్ ఉంటుంది। చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। మరీ క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదు। ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ ముక్కలకు మొత్తం పట్టి పచ్చి వాసన అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇప్పుడు దీనిలో కారం వేసుకోవాలి। మీకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం వేసుకోండి। నేను ఇక్కడ 2 స్పూన్స్ కారం వేసాను। ఇప్పుడు దీనిలో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాస్ తీ వేయాలి। ఇలా అందులో వాటర్ మొత్తం పోయి మగ్గే విధంగా ఫ్రై చేయాలి। ఇప్పుడు దీనిలో గరం మసాలా 1/2 టీస్పూన్, ధనియాల పొడి 1/2 టీస్పూన్, జీలకర్ర పొడి 1/2 టీస్పూన్ వేసి బాగా ఫ్రై చేయాలి। లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి। అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఎంతో జ్యూసీగా ఉంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్।